हाँ यार, ఈ మంత్ సాలరీ వచ్చాక బైక్ బుక్ చేస్తాను. కానీ క్లియర్ అవ్వాల్సింది ఏంటంటే, శాలరీల నుండి ఎంత ట్యాక్స్ కట్ అవుతుందో నీకు కూడా తెలీదా? వెయిట్, నా పక్కనోడికి తెలిసేమ అడుగుతాను. హాయ్, ట్యాక్స్ కట్ అయ్యాక ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది? అచ్చా, ఇదంతా నాకెలా తెలుస్తుంది? బైక్ ఏది తీసుకోవాలనే క్వశ్చన్ మీ ఫ్రెండ్తోనా? ట్యాక్స్ కోసం బోరింగ్ క్వశ్చన్ నాతోనా? జస్ట్ బికాస్ నేను కళ్ళద్దాలు పెట్టుకుంటానా? యార్, నీ డెస్క్ పై ఫైనాన్స్ అని రాసింది, అందుకే అడిగా. మధ్యలో కళ్ళద్దాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఇదిగో వాటర్ తాగు, మంచోడివే బాస్. మనం నిజంగానే మన కంటి సైట్ నంబర్ని తగ్గించుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేను కొన్ని గ్రంథాలను అధ్యయనం చేశాను. దాంతోపాటు మోడర్న్ మెడికల్ డాక్టర్స్తో కూడా మాట్లాడాను. ఇక మోడర్న్ మెడికల్ సైన్స్లో అయితే సర్జరీ తప్ప ఇంకా ఎలాంటి సొల్యూషన్ ఉండదంట. అదే ఆయుర్వేదంలో అయితే కొన్ని సింపుల్ క్రియలు ఉన్నాయి, వీటిని అనుసరించి కొన్ని వేల మంది కళ్ళద్దాలను తీసిపారేశారు. మోడర్న్ మెడికల్ డాక్టర్స్ మేబీ దీన్ని నమ్మకపోవచ్చు, కానీ ఆయుర్వేదం క్లియర్గా చెప్తుంది, మీ వయసు ఏదైనప్పటికీ మీకు కావాలి కొద్దిగా న్యాచురల్ హర్బ్స్, మనసులో విశ్వాసం మరియు కళ్ళద్దాలను కంప్లీట్గా తీసేయడానికి దృఢమైన సంకల్పం. అదే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అందుకే ఈరోజే మీరు చెకప్ చేయించుకోండి. ఇక స్టార్ట్ చేద్దాం ఈ 5 స్టెప్ సింపుల్ రొటీన్ని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఉదయం లేస్తూనే మనలో చాలామంది కళ్ళపై వాటర్ని చిమ్ముకుంటారు. కానీ మన గోల్ ఐ సైట్ని కరెక్ట్ చేసుకోవడానికైతే మనం ఐ వాష్ రొటీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్లాల్సిందే. దానికోసం ముందుగా మీ నోటిని వాటర్తో నింపుకోండి. దీంతో ఐ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. చల్లటి వాటర్ని మీ కళ్ళపై స్ప్లాష్ చేసుకోండి. మీకు ఇన్స్టెంట్ కూలింగ్ ఎఫెక్ట్ అందుతుంది. ఇలా 1 నుండి 2 నిమిషాల పాటు చేయండి. అప్పుడే అయిపోలేదు, మీరు ఐ వాష్ కప్లో రోజ్ వాటర్తో కళ్ళను కడుక్కోవాలి. ఐ వాష్ కప్ ఈజీగా ఆప్టికల్ లేదా ఆయుర్వేదిక్ షాప్స్లలో 10-15 రూపాయలకు లభిస్తుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చాను, చూడండి. ఈ ఐ వాష్ కప్లో 15 నుండి 20 డ్రాప్స్ రోజ్ వాటర్ని, మిగిలిన స్పేస్ని చల్లటి నీటితోనూ నింపండి. ఇప్పుడు దీన్ని ఒక కన్నుకు కొంచెం టైట్గా వాటర్ బయటకు రాకుండా పెట్టుకోండి. ఇప్పుడు మీ కన్ను తెరిచి రోజ్ వాటర్తో టచ్ అవ్వనివ్వండి. కనుగుడ్డును అన్ని డైరెక్షన్స్లోనూ బాగా త్రిప్పండి. ఇలా 1 నిమిషం పాటు చేయండి. కళ్ళు కొద్దిగా ఎరుపెక్కుతాయి, బట్ అది మంచి విషయమే. ఇప్పుడు వాటర్ని పడేసి ఇదే విధంగా 2వ కన్ను కోసం ఫ్రెష్గా రోజ్ వాటర్ తీసుకొని ముందు చేసినట్లుగానే 2వ కన్నుకు కూడా సేమ్ ప్రాసెస్ని చేయండి. ఈ 5 నిమిషాల పాటు చేసే ఈ ఐ వాష్ రొటీన్ వల్ల కళ్ళ యొక్క వేడి తగ్గుతుంది, ఎందుకంటే అదే రూట్ కాజ్ వీక్ ఐ సైట్కి. ఇప్పుడు తెలుసుకుందాం స్టెప్ నంబర్ 2 కోసం. ఇందులో ఐ టానిక్ తాగాలి. దీన్ని కంటిన్యూస్గా తాగితే కళ్ళ యొక్క తేజస్ను పెంచుతుంది. దానికి మీకు కావాలి 7 బాదం పప్పులు, నానబెట్టి పొట్టు తీసినవి. అమెరికన్ బాదం వద్దు, మన దేశీ గుర్బందీ బాదంని ఎంచుకోండి. గుర్బందీ బాదం చిన్నవిగా ఉంటాయి, వీటిలో ఎక్కువగా నూనెతో పాటు మిగిలిన పోషకాలు కూడా ఉంటాయి. వీటితో పాటు మీకు కావాలి 4 నల్ల మిరియం గింజలు. రుచికి తగ్గట్టుగా థ్రెడ్ మిషరీని కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ 3ని ఒక రోట్లో వేసుకుని బాగా దంచండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 గ్లాస్ పాలు వేసుకోండి. దేశీ ఆవు పాలను తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దంచుకున్న పేస్ట్ని వేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత ఈ పాలను 1 గ్లాస్లోకి తీసుకోండి. కానీ గుర్తుంచుకోండి, వడకట్టకూడదు. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ సప్లిమెంట్ని స్లోగా తాగేయండి. ఈ టానిక్ బాగా వర్క్ చేయడానికి మీరు 1 గంట వరకు ఏమీ తినకండి. ఆ తర్వాత మీరు మీ బ్రేక్ఫాస్ట్ని చేయొచ్చు. ఒకవేళ మీకు రోజంతా ల్యాప్టాప్ మీదే వర్క్ ఉంటే గనక మీరు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. వాటి వల్ల మీ ఐ సైట్ రికవరీ 2x స్పీడ్లో అవుతుంది. మొదటిది, ప్రతి గంటకు 30 సెకండ్ల పాటు బ్రేక్ తీసుకోండి. కళ్ళు మూసుకొని కొద్దిగా వాటర్ని తాగండి. మధ్య మధ్యలో మీ అరచేతులను రబ్ చేసుకుని మీ కళ్ళపై పెట్టుకోండి. దీంతో మంచి రిలీఫ్ లభిస్తుంది. ఇంకొకటి, ఆక్యుప్రెషర్ పాయింట్ని ప్రెస్ చేసుకుని కళ్ళను తిప్పండి. మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నోటి నిండా నీటిని తీసుకుని ఐస్ని వాష్ చేసుకోండి. గడిచిన 10 సంవత్సరాలలో కళ్ళద్దాలను వాడే సంఖ్య 4 రెట్లు పెరిగింది. దానికి కారణం ఏంటంటే రోజంతా ల్యాప్టాప్ లేదా మొబైల్ స్క్రీన్స్ ముందు కూర్చోవడమే. దానివల్ల కళ్ళు బాగా డ్రై అయిపోతాయి. మీకు ఎన్నిసార్లు మొబైల్ చూసే అవసరం ఉంది? మరియు ఎలాంటి రీజన్ లేకుండా ఫోన్ని చూస్తారు? ఇది శ్రద్ధ పెట్టాల్సిన విషయమే. మొబైల్ ఫోన్ అడిక్షన్ నుండి విముక్తి పొందడానికి నేను కొన్ని ప్రాక్టికల్ టిప్స్ని షేర్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలాంటివే మరికొన్ని టిప్స్ ఉన్నాయి, వాటితో మీ కళ్ళ యొక్క తేజస్సు పెరుగుతుంది. ఎలా? ఇలా.
ఇప్పుడు రాత్రి పడుకోబోయే 30 నిమిషాలకు ముందు మీరు పాలను త్రాగే ముందు ఒక చిన్న స్పూన్ మహాత్రిఫల్ గ్రిత్ 250 మిల్లీగ్రాములు అభ్రక్ బసంతో పాటు కలిపి తీసుకోండి. ఆ తర్వాత పాలను త్రాగొచ్చు. మహాత్రిఫల్ గ్రిత్ దేశీ ఆవు నెయ్యితో పాటు మెడిసినల్ హర్బ్స్ తో కలిపి తయారు చేస్తారు. అభ్రక్ బసం అభ్రక్ ఖనిజంతో పాటు మెడిసినల్ హర్బ్స్ తో కలిపి తయారు చేస్తారు. మహాత్రిఫల్ గ్రిత్ మరియు అభ్రక్ బస్మ్ రెండూ కూడా క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. అంటే వీటిని తయారు చేసే పద్ధతులు ఆయుర్వేద గ్రంథాలలో స్పష్టంగా లిఖించబడ్డాయి. ఈ రెండు కూడా కళ్ళ యొక్క తేజస్సును పెంచుతాయి. పడుకునే ముందుగా కొద్దిగా మహాత్రిఫల్ గ్రిత్ ని తీసుకొని మీ అరికాళ్లకు బాగా మసాజ్ చేసుకోండి. చాలా తక్కువ మందికి తెలుసు కళ్లకు వెళ్లే సూక్ష్మమైన నరాలు మన అరికాళ్లలోనే ఉంటాయని. ఈ పద్ధతిని పాదాభ్యాంగ్ అని అంటారు. దీనివల్ల కళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎలాగో పెరుగుతుంది కాబట్టి ఇంకొక అడుగు ముందుకు వేసి రెండు కళ్లల్లోనూ సేమ్ మహాత్రిఫల్ గ్రిత్ ని రెండేసి చుక్కలు వేసుకోండి. వేసుకున్నాక మినిమం 10 నిమిషాల పాటు కళ్లను మూసుకోండి. మసకగా కనిపిస్తాయి అంటే మనం తీసుకున్న చుక్కలు కళ్లల్లోకి ఇంకిపోయాయని. లేదా కళ్లల్లో ఓన్లీ నెయ్యి వేసుకోండి, ఇక మార్నింగే లేవండి. హా, అస్సలు భయపడకండి. నెయ్యిని ఎప్పటి నుండో భారతీయ సంస్కృతిలో కళ్లను శుభ్రం చేయడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని ఐ డ్రాప్స్ అనే అనుకోండి. మహాత్రిఫల్ గ్రిత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది యాక్చువల్లీ డేంజరస్ కూడా. అంటే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కాదు, ఈ ఔషధం కళ్ళ యొక్క ట్రీట్మెంట్ కేవలం మోడర్న్ డాక్టర్సే చేయగలరని కాదు. ఇది ఒక శాస్త్రీయ ఆయుర్వేదిక్ పద్ధతి. దీని రిజల్ట్స్ సూపర్బ్ గా ఉన్నప్పటికీ దీన్ని రిఫర్ చేయడానికి డాక్టర్స్ ఎందుకు భయపడతారో తెలియదు. ఒకవేళ మీకు మహాత్రిఫల గ్రిత్ లభించకపోతే దానికి బదులుగా త్రిఫల గ్రిత్ నైనా యూజ్ చేసుకోవచ్చు. రెండూ డిఫరెంట్ అయినప్పటికీ రెండూ కూడా కళ్ళ కోసమే యూజ్ చేస్తారు. ఇవే కళ్ళద్దాలను పర్మనెంట్ గా తీసేయడానికి 5 స్టెప్ ఆయుర్వేదిక్ రొటీన్. రీక్యాప్ చేసుకుంటే ఉదయాన్నే రోజు వాటర్ తో కళ్ళను వాష్ చేసుకోండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కి 1 గంట ముందు గుర్బందీ బాదాం మరియు నల్ల మిరియాల యొక్క టానిక్ తాగండి. ఆఫీస్ లో కూడా మీ కళ్ళపై శ్రద్ధ పెట్టండి. పడుకునే 30 నిమిషాల ముందు మహాత్రిఫల గ్రిత్ మరియు అభ్రక్ బస్మి యొక్క మిక్స్చర్ ని తీసుకోండి. ఆ తర్వాత గోరువెచ్చటి పాలను త్రాగండి. ఆ తర్వాత మహాత్రిఫల గ్రిత్ తో అరికాళ్లకు మసాజ్ చేయండి. ఇంకా మహాత్రిఫల గ్రిత్ ని 2 చుక్కల చొప్పున కళ్ళల్లో వేసుకోండి. ఫ్రెండ్స్, ఐ సైట్ ని స్ట్రాంగ్ గా చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఇది పాసిబుల్ అవుతుంది మీరు ఈ రొటీన్ ని 100% 2 నెలల పాటు ఫాలో అయితే. దీన్ని పూర్తి శ్రద్ధతో ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మన గ్రంథాలు విశ్వాసాన్ని అందిస్తాయి, కంటి సమస్యలను పూర్తిగా నయం చేసుకోవచ్చని. మీలో ఆల్రెడీ చాలా మంది ఈ చేంజ్ ని చూసారు కూడా. ఈ రొటీన్ కి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏదైనా ఆయుర్వేదిక్ షాప్స్ లలో ఈజీగా లభిస్తాయి. మీకు హెల్ప్ఫుల్ గా ఉండడానికి వాటి యొక్క లింక్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచాను. చక్కగా ఫాలో అయ్యి మీ యొక్క రిజల్ట్స్ ని కామెంట్స్ సెక్షన్ లో షేర్ చేయడం వల్ల మిగిలిన వాళ్లకు కూడా దీంతో మోటివేషన్ లభిస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే తప్పక లైక్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.